హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తనకు బహుమతి ఇవ్వాలనుకునే వారు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మొక్కలతో సెల్ఫీ దిగి ఫోటోలను పంపాలని, మీరు పంపిన సెల్ఫీలతో సోషల్ మీడియా నిండిపోయేలా చేస్తారని భావిస్తున్నానని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునందుకొని చిన్న మధ్య తరహా పత్రికలు, మ్యాగజైన్ల సంఘం మొక్కలు నాటింది. సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు నేతృత్వంలో హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలో మొక్కలు నాటారు. సంఘం సభ్యులు తమ పత్రికల కార్యాలయాల ముందు మొక్కలు నాటాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో భాగంగా అదే స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగిరిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. దానిలో భాగంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సూచించారు. అందులో భాగంగా తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ తరఫున మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని చిన్న దినపత్రికల కార్యాలయాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అందరం కలిసి తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోల్కొండ చౌరస్తాలోని విశాలఘట వద్ద గల ఉదయం దినపత్రిక కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు జోగిరిపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదిన ఉత్సవం జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కూడా ఈరోజు ఇక్కడ జోగిరిపల్లి సంతోష్ కుమార్ గారి పేరుతోటి మొక్క నాటడం జరిగింది. అలాగే మా నాయకుడు ఆంధ్ర శాసనసభ్యుడు చంటి క్రాంతి కిరణ్ గారి పుట్టినరోజు నిన్న జరిగింది. అందులో భాగంగా కూడా ఆయన పేరుతో కూడా ఒక మొక్క నాటడం జరిగింది. ఈ నెల 13న మీడియా అకాడమీ చైర్మన్ అల్లనారాయణ గారి పుట్టినరోజు ఉంది. అందులో భాగంగా ఆయన పేరుతో కూడా మొక్క నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం భవిష్యత్ తరాల కోసం అందరం చేపట్టాలి. మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలోనే చిన్న మధ్యతరహా దినపత్రికలు అలాగే మ్యాగజీన్ సంబంధించిన కార్యాలయాల వద్ద ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుతూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పత్రికా సంపాదకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.